శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాత్. చాలా మంది జ్యోతిష్యుల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ వచ్చి ఉంటుందండి. కారణం ఏంటంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు పడిపోయాయి కాబట్టి ఈ సంవత్సరం కాలశర్ప దోషం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఏ పని సవ్యంగా జరగదనే ఒక భావంతో వాళ్ళు ఉన్నారు. కాలశర్ప దోషం అనేది ఉన్నప్పటికీ కూడా అదేంటంటే రాహుకేతుల మధ్య పడిపోయినప్పటికీ కూడా దాన్ని పెద్దగా మనం పట్టించుకోవడానికి అవసరం లేదండి. కారణం ఏమిటంటే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఈ కుజుడు యొక్క గమనము అన్నది ఒక పెద్ద దోషం. కుజుడు కదా ఉన్న ప్రదేశం నుండి శనిని చూస్తాడు కాబట్టి శనీశ్వరుడు కుజుడు చూస్తాడు కాబట్టి వాళ్ళిద్దరు ఒకరు వీక్షించడం అనేది ఒక పెద్ద దోషంగా పరిగణిస్తూ జ్యోతిశాస్త్రంలో మనం చెప్తున్నాం విపరీత వైద్యాలు వస్తాయని చెప్తాం అన్నమాట. అటువంటి దోషం నుండి ఎప్పుడైతే బయటపడతామో రేపు 12వ తారీఖు నుండి ఈ వైపుచ్యాలన్నీ తగ్గిపోతాయి. ఇది ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పి మరొకసారి చెప్తున్నాం. కారణం ఏంటంటే ఇందులో కొంత కన్ఫ్యూజన్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాం. కుజుడు యొక్క మూమెంట్ కొంత పరిహారం ఇస్తుంది, ఒక యోగం ఇస్తుంది. ఇక్కడ యోగం అంటే ఏదో పెద్ద యోగం ఇస్తుంది కాదు. మన ఉద్దేశం ఏంటంటే ఒక దోషం నుండి బయటపడతాము. కుజుడు శనిని చూడటం, శని కుజుడు చూడటం జరుగుతున్న విపరీత వైపరీత్యాలు ఏదో దాని నుండి బయటపడతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏదైతే ఉందో మన అమెరికాలో తీసుకుంటే భారతదేశంలో తీసుకుంటే వైపరీత్యాలు ఏమేమి జరిగినాయి, ప్రకృతి వైపరీత్యాలు ఏం జరిగినాయో అక్కడ నిన్నగా మొన్నటి వరకు అమెరికాలో మంటలకి అడవులకు కాలిపోవడం మనం చూసాం. ఇవన్నీ జరుగుతుంది ఏదైతే ఉందో అలాగే ఆ జరుగుతున్నవన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అంటే ఇంక జరగవు కొన్నాళ్ళ కాలం అని చెప్పడానికి ఈ కుజుడు యొక్క గమనం అనేది ఒక యోగకి చెప్తాం అన్నమాట. అంటే అదంతా ఒక దోషంగా మనం పరిగణిస్తాం కాబట్టి నష్టం జరిగింది, జన నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, తర్వాత ఒక రకమైన భయాందోళన స్థితి జరిగి అమెరికా అంతటి కంట్రీ కూడా ఒకసారి భయపడిందంత పని జరిగింది. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్ల సూర్యగ్రహణం, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ శని కుజుడే కలయక ఒకరిని చూసుకోవడం వీటి వల్ల జరిగిన సంఘటనలు ఇవన్నీ. అటువంటి అవయోగం నుండి యోగంలో అది బయటపడటమే ఒక యోగం. ఇక్కడ యోగం అంటే ఏదో మహారాజా యోగం ఇస్తుంది కాదు మన ఉద్దేశం. ఆ కదలిక వల్ల ఒక దోషం నుండి బయటపడతామని అర్థం అన్నమాట. ఆ కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలో ప్రవేశిస్తాడో అక్కడతో ఉదాహరణ కదా, కన్యారాశిలో శుక్రభోగంతో వాళ్ళందరినీ బాధపడతాడు, వ్యాపారస్తులందరినీ బాధపడతాడు. అంటే ఒకటే ఆస్తి నష్టం చేశాడు, ఇప్పుడు వ్యాపారస్తులు నష్టం చేస్తాడు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో లుసుగులు బయటపడడం, దానివల్ల వాళ్ళు మార్కెట్లో వాళ్ళ యొక్క గౌరవాన్ని బలహీనపరచుకోవడం, దొరికిపోవడము, నష్టపోవడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటాయి. సినీ రంగంలో ప్రత్యేకించి ఉన్న వాళ్ళ వ్యాపారం కోసం సినీ పరిశ్రమలో వాళ్ళు పెట్టే పెట్టుబడుల్లోని కొంత దోషం జరిగే అవకాశం ఉంటుంది. ఎంతో ఊహించిన డబ్బు పెట్టి ఆ డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కుజుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కన్యారాశిలో శుక్రుడు బూధుడు రవితో ఆల్రెడీ ఉన్న ఆ ప్రదేశంలో ప్రవేశించడం వల్ల ఈ అగ్నితత్వం మొత్తం బాల్ చేసేస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక యోగం అంటే ఇది ఎంత కంపేర్డ్ టు లాస్ట్ 45 డేస్ కానీ ఇది బెటరు. అక్కడ ఉన్న ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇది బెటరు. అంచేది మనం యోగం అనేది ఏంటో ఎలా తీసుకుంటామంటే ముందు జరిగిన దానికంటే కొంచెం బెటర్ అయింది ఒక యోగం. పాస్ అవ్వడం అనుకున్నవాడు టెన్త్ క్లాస్ పాస్ అయితే అది యోగం. వాడికి ఎప్పటికీ 3 సార్లు ప్రయత్నం చేసినా పాస్ అయిన వాడికి వాళ్ళ పాస్ మార్కులతో బయటపడినా అది ఒక యోగం. వాడికి ఏంటి ఇంతటి పాస్ మార్కులు ఒక యోగం అంటారా అని అనేవాళ్ళు జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు. కానీ అది యోగమే వాడికి. పాస్ అయితే వాడికి ఎక్కడైనా వాడు ఉద్యోగం ప్రయత్నం చేసుకోగలుగుతారు. పాస్ మార్కులు వస్తే చాలా బ్రాండ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఒక కాలంలో 35 మార్కులు వస్తే చాలు అనేవారు. కారణం ఏంటంటే ఏదో గవర్నమెంట్ జాబ్లో పెట్టేయచ్చు కదా అని. యోగం అంటే అంటే ఒక దోషంలో బయటపడడం ఒక యోగం. రాజయోగం అంటే ఆ బయటపడిన తర్వాత అందులో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం. విపరీత రాజయోగం అంటే ఆ ఉన్నతమైన స్థాయిలో కీర్తి ప్రతిష్టలతో గౌరవార్థం ప్రభుత్వం నుండి ఒక అలంకరణ పూర్తమైన ఒక స్థితిని పొందడాన్ని విపరీత రాజయోగం అంటారు. సో యోగము రాజయోగం విపరీత రాజయోగం అంట. సో యోగం అనేది ఇంకేం కాదు, ఒక దోషం నుండి బయటపడటం. మనం ఇప్పుడు దోషం నుండి జాతక రీత్యా కాకపోయినా గ్రహరీత్యా జరుగుతున్న ఈ ప్రకృతిలో జరుగుతున్న గ్రహ ప్రమాణికంగా జరుగుతున్న గమనాలలో నుండి ఒక గమనం వల్ల ఒక దోషం బయటపడింది కాబట్టి మనం యోగం వెళ్ళితే లెక్క. కాలశర్ప దోషం అని ఉన్నాయని చాలామంది అంటున్నారు కానీ ఆ దోషం అనేది వర్తించదు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్కరికి అంటే మనుషులందరికీ వర్తించదు. అది గ్రహాలు అలా పడి ఉన్నాయి అంతే. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు వచ్చాయి. దానివల్ల పనులు అవ్వాలంటే ప్రపంచంలో ఎవరికీ పనులు అవ్వు. సో దాన్ని ప్రమాణికంగా తీసుకోవడానికి అవకాశం లేదు. మన జాతకం మనిషి యొక్క జాతకం, మనిషి యొక్క జాతకంలో కాలశర్ప దోషం ఉండి కాలమాన ప్రకారంలో కాలశర్ప దోషం ఉంటే ఆ రెండు అనుసంధానం అయినప్పుడు కొంచెం దోషం మనిషికి కలిగే అవకాశం ఉంటుంది. మన జాతకంలో అటువంటి కాలశర్ప దోషం లేనప్పుడు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజమార్గంలో రాజయోగం వెళ్ళడానికి లగ్నం బలంగా ఉంటే సరిపోతుంది. మరొకసారి చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.